చిత్తూరు జిల్లా ఐరాళ మండలం ఎర్రపల్లి పంచాయతీ అబ్బగుండు గ్రామంలో భూమి నుండి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఐరాళ మండలి ఎంఆర్ఓ బెన్రాజ్, ఎంపీడీఓ నిర్మలాదేవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత 10 రోజుల పాటు గ్రామంలో రాత్రిపూట మాత్రమే వింత శబ్దాలు వినిపిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు ఐరాళ ఎస్ఐ హరిప్రసాద్ తమ సిబ్బంది అబ్బగుండు గ్రామాన్ని సందర్శించి విచారణ చేశారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేయడంతో చిత్తూరు మైనింగ్ ఏడీ ప్రకాష్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు. శబ్దం ఎందుకు వస్తుంది అనే అంశంపై పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతామని, ఎవరూ కూడా భయాందోళన గురి కావద్దని గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ఆయన ఇప్పుడు ఒక ఆయన పిల్లవాడు ఎవరో వచ్చాడు ఇప్పుడు, ఇంతకుముందు ఒక టైం ఆయన చేసినాం సార్. ఆల్రెడీ బోర్డు అనేది ఎక్కడ ఎంట్రన్స్ లో కానీ అక్కడ కానీ ఎక్కడ పెట్టలేదు సార్ మనకి. సరే సరే సరే, ఇప్పుడు మనకి ఒక 10 డేస్ నుంచి దీపావళికి ముందు నుంచి మనకి భూమిలో సౌండ్స్ వస్తున్నాయి. అది వచ్చి ఇప్పుడు 10-15 డేస్ నుంచి వస్తున్నాయి కంటిన్యూస్గా. నైట్ సౌండ్ నైట్లో వచ్చి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. డే టైంలో కొంచెం తక్కువ వస్తున్నాయి. దానివల్ల మాకు ఇంట్లో ఊర్లో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఊర్లో ల్యాండ్ కాడ ఉండే హౌసెస్ అందరూ భయపడుతున్నారు. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. నిన్న మా బామ్మది ఒక అబ్బాయి 10:30కి వచ్చి ఫుడ్ తింటా ఉంటే గిన్ని అబ్బాయి పక్కకు జరిగినారు ఆ భూ కంపనాల వల్ల. అది మనకి ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఆ ఎఫెక్ట్ ఉన్నది ఎక్కడ కనిపెట్టి మీరు ఇచ్చే సాల్వ్ చేయండి సార్. మాకు ఈ ప్రకంపనాలు ఎక్కువైనాయి సార్ మాకు. దానివల్ల మార్నింగ్ ఎంఆర్ఓ సార్కి మన వాలంటీర్ వాళ్ళకి పోలీస్ స్టేషన్కి అంతా కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఎంఆర్ఓ సార్ వచ్చారు, చూసుకొని వెళ్ళినారు. ప్రతి ఒక్కరు వచ్చారు, ఎంక్వైరీ చేసినారు, వెళ్ళినారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఒకసారి వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేశారు. దానివల్ల ఏదో స్క్వాడ్ని పిలిపి చెక్ చేపిస్తామని చెప్పారు. అది మాకు చెక్ చేపిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నైట్ ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేదాని వల్ల ఎక్కువ వస్తున్నాయి. డే టైంలో కొంచెం పొల్యూషన్ వల్ల తక్కువ వస్తున్నాయి మనకి. అంతే సార్. ఇంకా విలేజ్ ఈ భూమి నుండి శబ్దాలు రావడం, వైబ్రేషన్ వస్తాయి అనే అంశం మీద ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల మేము ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించాము. పరిశీలించడంలో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రదేశం కొండ గత 5 రోజులుగా కూడా వింత వింత శబ్దాలు వస్తున్నాయని ఒక సమాచారం మీద నేను మా సిబ్బంది అందరం కూడా ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతం నుంచి ఆ గ్రామంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు సంచరిస్తూ ఉండగా సుమారు మేము గడిపిన 2 గంటల సమయంలో ఒక 2 సార్లు భూమి కంపిస్తూ ఒక పేలుడు శబ్దం అయితే వస్తూ ఉంది. 1-2 సార్లు మేము కూడా ప్రత్యక్షంగా వినడం జరిగింది. దీనికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాకున్న సమాచారం మేరకు విచారించగా దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి బ్లాస్టింగ్స్ కానీ ఏమీ కూడా జరగలేదని మా దృష్టికి అయితే వచ్చింది. కాకపోతే శబ్దంతో పాటు భూమి కంపిస్తూ ఉంది. అక్కడక్కడ కొన్ని ఇల్లు కూడా గోడలకి నెర్రలు చెల్లుతూ ఉన్నాయి. దీని మీద వెంటనే స్థానిక ఎంపీడీఓ గారి ద్వారా మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళకు కూడా సమాచారం అందించాం. ప్రాబ్లం అనేది కరెక్ట్గా తెలియట్లేదు. భూ ప్రకంపనల వల్ల లేదా సంథింగ్ ఎలాంటిది అనేది తదుపరి మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు దీన్ని తేల్చాల్సి ఉంది. క్లియర్గా చెప్పేస్తుంది విలేజ్ ఈ భూమి నుండి శబ్దాలు రావడం, వైబ్రేషన్ వస్తాయనే అంశం మీద ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల మేము ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించాము. పరిశీలించడంలో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రదేశం అనేది కొండ వాళ్ళు అనే వాళ్ళు ప్రదేశంలో ఉండటం వల్ల పైనుంచి పూర్వకాలంలో మట్టి లేయర్ లేయర్గా ఏర్పడి ఇప్పుడు ఒకేసారి వర్షం పడటం వల్ల
దానిలో కొంచెం కదలికలనే ఏర్పడతాయి సహజంగా. ఆ కదలిక వల్ల మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వర్షం ఈ 2-3 రోజులు చూడండి, చూస్తే మళ్ళీ కంటిన్యూగా వస్తే మనం మనకన్నా ఇంకా నిపుణులు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి పరిశీలించి మనం ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటాం. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వర్షం పడేంతకాలం వస్తూనే ఉంటాయి, అలాంటివి మీరేం వర్రీ కాకుండా. థ్యాంక్ యూ సార్.